బుల్టెన్లో ఇక డీటెయల్స్ చూస్తే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి హరీష్రావు అన్నారు. కేంద్రం ప్రారంభించిన ఎయిమ్స్ లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. 2018లో యాదాద్రి జిల్లాకు ఎయిమ్స్ ను కేటాయిస్తే 4 ఏళ్ల తర్వాత మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని మంత్రి హరీష్రావు తెలిపారు. ఒక్క ఎయిమ్స్ కేటాయించినందుకే బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చేతలు తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్లుగా బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 8 వైద్య కళాశాలలు ప్రారంభించిందని గుర్తు చేశారు. ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. వైద్య రంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తుందని మంత్రి హరీష్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరును నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిందని తెలిపారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలు నమ్మకం పెరిగిందన్నారు. ఫ్లోరైడ్ బాధితులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 102 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ ను తరిమేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ప్రశంసించారు. చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ అలా తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టినాం, ఈ సంవత్సరం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టబోతా ఉన్నాం. మరి మేమెంత ప్రచారం చేసుకోవాలి? ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకే దానికి ప్రధానమంత్రి గారు వచ్చి మేమేమో చేసినాం, అది 5 ఏళ్ల తర్వాత కొబ్బరికాయ కొట్టింది. ఇచ్చింది 2018లో, కొట్టింది 23లో. దానికి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల బిల్డింగ్ 200 ఎకరాలు ఇస్తే మీరు 5 ఏళ్ల కొబ్బరికాయ కొట్టి ఇచ్చిన ఒక కాలేజీకి మేమేమో చేసినామని చెప్పుకుంటున్నారు. మరి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంవత్సరం పోయినసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఈ సంవత్సరం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నాం. అంటే మీతోని ఎన్నంతలు, 17 అంతలు ఎక్కువ చెప్పుకోవాలి. మరి మేము ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరు. ప్రగతి యాత్రలో భాగంగా 47వ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద కుత్బుల్లాపూర్ డివిజన్ గణేష్ నగర్ లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గణేష్ నగర్ కాలనీ 1-2లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో సి పాదయాత్ర చేశారు. తెలంగాణ గవర్నమెంట్ 110 కోట్లతో ఫైర్ డిపార్ట్మెంట్ కి వరల్డ్ వైడ్ కొత్త ఎక్విప్మెంట్ కొనుగోలుతో పాటు కొత్తగా 46 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు. 800 మంది ఫైర్ సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకుని తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కు ఫైర్ అజార్డ్స్, రిస్కెండర్, అస్మాత్, ఫైర్ ఫైటింగ్ కిట్, కొత్త ఫైర్ ట్యాంకర్స్ లాంటి అత్యాధునిక పరికరాలను అందించనున్నారు. ఇక ఇదే సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఫైర్ సేఫ్టీకి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకుని ప్రపంచ స్థాయి ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలన్నారు. హైదరాబాద్ వరల్డ్ క్లాస్ ఫేమస్ సిటీగా ఎదుగుతుందని, రిడ్స్ టవర్స్, హై రైజ్ అపార్ట్మెంట్ పేరిట 20 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్ కొన్ని ఎకరాల విస్తీర్ణంలో కన్స్ట్రక్షన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో కొన్ని వేల కుటుంబాలు నివసిస్తున్నారని, అక్కడ కొత్త ఫైర్ స్టేషన్లు అపార్ట్మెంట్ వాసులతోనే ఏర్పాటు చేసేలా అధికారులు కృషి చేసి చేయాలని పిలుపునిచ్చారు. అంత పెద్ద బిల్డింగ్లు వచ్చినప్పుడు అప్పటి కంపల్సరీ ఏదైతే ట్రాన్స్ఫారం జంక్షన్ ఉంటుందో, కరెంటు జంక్షన్, అదే మాదిరిగా ఫైర్ కూడా వాహనం ఉండాలి, వాళ్ళకు కూడా జాగ్రత్త కేటాయించాలి, అక్కడ కూడా ఫైర్ మనుషులు ఉండాలి, అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. గవర్నమెంటే చేయాలని కాదు, ఎవరైతే పెద్ద పెద్ద క్యాంపస్లు ఉన్నాయి, ఇప్పుడు ఫార్మా కంపెనీ ఉంది అక్కడ, ఇక్కడ మన శామిరిపేటలో పెద్ద ఫార్మా భారత్ బయటకు ఉంది. అటువంటి కంపెనీలలో మొత్తం ఆ ఏరియాలో ఎవరి కంపెనీ వాళ్ళు కుబేర్లే తప్పకుండా వాళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు. మనం లెటర్ రాయాలి, మన కాళ్ళకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, మనం నామ్స్ ప్రకారం అన్ని లిస్ట్ కూడా ఇవ్వాలి, వాళ్ళకు నోటీస్ పంపించాలి. మీరు పెట్టుకుంటే తప్పకుండా ఫైర్ ఎక్కడిదక్కడ సేఫ్టీ అవుతుంది. చాలామందికి, కార్మికులకు కానీ అందరికి కానీ, ఇందులో ప్రాణాలు పోయేది ఎక్కువ మంది కార్మికులే. రాష్ట్ర ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో చీడిమెట్ల ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. సిసి రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులను ఆయన పాదయాత్రలో పరిశీలించారు. మిగిలి ఉన్న రోడ్లను తెలుసుకుని వాటిని త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. గతంలో తమ కాలనీలో నెలకొన్న అనేక సమస్యలకు ఎమ్మెల్యే శాశ్వత పరిష్కారం చూపినందుకు ఘనస్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి తదితరులు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రాష్ట్ర అధికారులు విచారణ చేపడితే నిజాలు బయటకు రావు అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలను కాపాడుకునేందుకే రాష్ట్ర సర్కార్ సిట్ను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్రం కూడా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. 22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంటులో ప్రధాని సమాధానం ఇచ్చారని మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించినట్లు గుర్తు చేశారు. శంకరలక్ష్మి మొత్తం అందరూ విచారణ ఎదుర్కొంటున్నోళ్ళు. బోర్డు సభ్యుడు లింగారెడ్డి వీళ్ళందరూ విచారణను ఎదుర్కొంటున్నారు. మళ్ళీ వాళ్ళ నేతృత్వంలోనే మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తానని కేసీఆర్ అంటున్నాడు. ఎవరైతే విచారణను ఎదుర్కొంటున్నారో అదే కమిషన్ని కంటిన్యూ చేసుకుంటా పరీక్షలు నిర్వహిస్తామంటే ప్రజలకు విశ్వాసం ఉంటుందా? లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం కాదా రాష్ట్ర ప్రభుత్వము? దీన్ని ఎట్లా పరిగణించాలి? దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని ఎట్లా వివరించాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 21 నల్గొండ, 24 ఖమ్మము, 26 ఆదిలాబాదు, మే 4-5 తారీఖులలో సరూర్ నగర్ గ్రౌండ్లో శ్రీకాంతచారి సాక్షిగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. తెలంగాణ ప్రభుత్వం తీరు కంచె చేను మేసినట్లుగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఫామ్ హౌస్ కోసం 1000 ఎకరాలు కబ్జా చేశారని మండిపడ్డారు. కృష్ణానది లోపల 6 మీటర్ల ఎత్తున గోడ కట్టారన్నారు. కృష్ణానదిని ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టారని రఘునందన్ వ్యాఖ్యానించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా కబ్జాలు చేశారని ఆరోపించారు. మీరామీలా పేరుతో 8 కోట్ల సబ్సిడీ కాజేశారని ధ్వజమెత్తారు. దాసెక్టుకులకు కేటాయించిన భూములను ఆక్రమించి వ్యవసాయ శాఖ మంత్రి 3 ఫామ్ హౌసులు కట్టుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులకు కేటాయించిన భూములను ఆక్రమించి వ్యవసాయ శాఖ మంత్రి 3 ఫామ్ హౌసులు కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టారని వెల్లడించారు. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో వ్యవసాయ శాఖ మంత్రి ఫామ్ హౌస్ నిర్మించారని తెలిపారు. తారీఖు వచ్చి 31 మార్చి 2023, మొన్నదన్న, అది 6 రోజుల కింద ఇచ్చుకున్నారు జీవో. ఇట్లా చాలా మందికి చానిచ్చారు. మొట్టమొదటి జీవోని ఎవరికి ఇచ్చిండ్రు? గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఇచ్చారు. నిజంగా ఇలా తాండాలకు ఇస్తే నాకేం ఇబ్బంది లేకపోతుంటుండే. మొట్టమొదటి ఇచ్చినటువంటి ఈ 30-40 వర్కులు ఇచ్చిన దాంట్లో మొట్టమొదటి రోడ్ ఏడిపోతుంది అంటే వనపర్తి జిల్లా మండలం పెద్ద మందాడి మండలం ప్రొవైడింగ్ బీటీ రోడ్ ఫ్రమ్ సోలిపూర్ జడ్పి రోడ్ టు వెల్టూర్ R&B రోడ్ పెద్ద మండాడి ఎట్ మోజర్లా విలేజ్. లెంత్ వచ్చి 4.75 కిలోమీటర్లు. కాస్ట్ వచ్చి 3,56,00,000. రాష్ట్రంలో రాజకీయాలను అత్యంత ఖరీదుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని, ప్రస్తుతం ఒక్కో ఓటు విలువ 6,000 రూపాయలు ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకియ దయాకర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ దుర్గంధ భరితంగా మార్చారని ఆరోపించారు. కేడర్ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డబ్బులను నమ్ముకోవడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ కు దళితులపై ప్రేమ లేదని, ప్రతి క్షణం ప్రేమ ఉన్నట్లు కపట నాటకం ప్రదర్శిస్తారని విమర్శించారు. కానీ ప్రజల కొరకు నిలబడ్డోడే నాయకుడు, గుర్తుపెట్టుకోండి. ప్రజల కొరకు నిలబడ్డాడు నాయకుడు, సత్యం వైపు నిలబడ్డాడు నాయకుడు. నా మిత్రుడే బాలరాజ్ గతంలో కూడా. కానీ అధికార దర్పం తలకెక్కొద్దు. అధికారం ఒక బాధ్యత, అధికారం ఒక నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. నా భార్య ఈ ప్రాంతంలో పుట్టింది, పొద్దుగా వంశన్న చేస్తున్నాడు. ఎక్కడైనా అక్కడికి పోవాలని చెప్పేసి ఒక అనుకున్నట్టు ఆ టైంలోనే ఇంకో సమావేశం పడ్డది. కృష్ణన్న వచ్చిందా అని అడుగుతున్నా, వస్తాడు, ఆయన ముందే వస్తాడు. 10 అంటే 10 గంటలకే వచ్చే నిబద్ధత గల నాయకుడు కృష్ణన్న కాబట్టి నేను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చినా. నిన్ననే సమస్య అయింది. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం ఎందుకు? మనం కూడా రెచ్చగొట్టినట్టు అనుకున్నాం. కానీ ఆ ఇష్యూ నేను మా శ్రీశైలంతో విన్నా, నేను లోతుగా విన్నా. మా సతీష్ అన్న చెప్పినట్టే మా టైగర్ చెప్పినట్టే ఉన్నది సేమ్. కానీ నేనంటున్నా మిత్రులారా, ప్రభుత్వము చంపిన వాళ్ళ పక్షాన ఉండడం వెనుక ఉద్దేశం ఏందో చెప్పండి. మొన్న ప్రీతి నాయక్ విషయంలో అదే జరిగింది కదా. దొంగలను కాపాడడానికి వ్యవస్థ మొత్తం ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు ఈ తల్లి, చిన్న తల్లి పిల్ల, ఆ తండ్రి ముఖం చూస్తే కనబడుతుంది ఎంత అమాయకమైన కుటుంబం వాళ్ళని. వాళ్ళ పక్షాన ఉండకుండా ఇవాళ దొంగల్ని కాపాడేది. నేను అంటున్నా నాకు అర్థం కాలేదు, ఆ స్కూల్లో ఉన్న ఇద్దరు ఎవరాలు టీచర్లేనా?
హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఎంతో కాలంగా కోరుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు కాకపోవడం కారణంగా రాజాధికారానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని, బీసీల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, వారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఎంతో కాలంగా కోరుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు కాకపోవడం కారణంగా రాజాధికారానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని బీసీల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, వారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు జనగణనలో కులగణన చేపట్టాలని ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వానికి కోరుతుంది. నిన్ననే మేము ఇటీవల వారం రోజులుగా ఢిల్లీలో 1 మంత్ ఉద్యమాలు చేసిన తర్వాత మల్లికార్జున ఖార్గేని కలిశాం, రాహుల్ గాంధీని కలిశాం, అది ప్రతిపక్షాలన్నింటినీ కలిశాం, సీతారాం యేచూరిని, అదేవిధంగా రాజా గారిని, అదేవిధంగా అన్ని అఖిలేష్ యాదవ్ను, తేజస్వి యాదవ్ను, బీఎస్పీ పార్టీ మొత్తం 16 పార్టీల నాయకులను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. జనగణనలో కులగణన చేయాలి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి, బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని కోరితే వాళ్ళందరూ స్పందించి ఈరోజు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో బీసీలకి 75 సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం చేశారు. ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళని ఎమ్మెల్యేలు కాకుండా చేసి, మంత్రులు కావాల్సిన వాళ్ళని మంత్రులు కాకుండా చేసి, కలెక్టర్లు కావాల్సిన వాళ్ళను, డాక్టర్లు కావాల్సిన వాళ్ళను మాకు రావాల్సిన కూడా మాకు ఇవ్వలేదు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించి జాతీయ అవార్డులను దేశంలోని అనేక రాష్ట్రాలకు వచ్చాయని, తెలంగాణకు ఎక్కువ అవార్డులు వచ్చిన మాట వాస్తవమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు. ఈ అవార్డులు కేసీఆర్ పనితీరుకు, పరిపాలనకు మెచ్చి ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు, పరిపాలన మెచ్చి ఇవ్వలేదన్నారు. ఈ అవార్డులు సర్పంచ్, స్థానిక అధికారుల పనితీరుకు ఇచ్చిన అవార్డులని స్పష్టం చేశారు. అవార్డులు వచ్చినట్టుగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారి, ఎన్నికైనటువంటి సర్పంచ్ యొక్క పాలన పరిపాలన పైన, కింది స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన ఇచ్చినటువంటి ఒక అవార్డుగా నేను పేర్కొంటా ఉన్నా. ఆ ప్రకారంగానే జాతీయ స్థాయిలో అవార్డులు ఎంపిక జరిగింది, ఆ ప్రకారంగానే ఇచ్చారని చెప్పని మనవి చేసుకుంటూ, మన రాష్ట్రం మాత్రం రాజకీయంగా దీన్ని ఏదో తన ఖాతాలో వేసుకోవాలి, ఇదేదో ముఖ్యమంత్రి యొక్క కలలు అన్నటువంటి పల్లె వెలుగు ద్వారా, పల్లె ప్రగతి ద్వారా పొందినట్టుగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఇది పూర్తిగా అసత్యం, అవాస్తవం. ఇప్పటికి కూడా ఈ అవార్డులు రివార్డులకు సంబంధించినటువంటి విషయంలో అసలు ఏ పథకం, ఏ పురస్కార్ పేరు మీద వచ్చింది అన్నటువంటి విషయం కూడా తెలియనటువంటి మంత్రి మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో మహా పోరాటానికి జంక్ సైరన్ మోగొద్దామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. విద్యార్థులు చిక్కడపల్లిలో 5 రూపాయల భోజన మన్నం తింటూ కష్టపడి చదివారని చెప్పారు. నిరుద్యోగులు, విద్యార్థులు లేకపోతే తెలంగాణ లేదు. అవసరం లేకున్నా 1200 రూపాయల కోట్ల సెక్రటరియట్ లేదు, సీఎం పదవి లేదు, ప్రగతి భవన్ లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అన్ని పార్టీలను ఏకం చేసిన వ్యక్తి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డికి ధన్యవాదాలన్న ఆయన మహాపోరాటానికి జంక్ సైరన్ మోగిద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి ఈ రోజు ఒక మహాపోరాటానికి జంగ్ సైరన్ ఊదే పరిస్థితి తీసుకొచ్చిన మరి అందరికి కూడా ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉన్నది, ఇంతకు ముందే చాలా విషయాలు మాట్లాడుకున్నాం, మరి ముఖ్యమైన విషయాలే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సభాధ్యక్షులు పర్మిషన్ ఇస్తే. ఎందుకంటే మరి సమయం చాలా విలువైనది, చాలా మంది వక్తలు మాట్లాడవలసి ఉన్నది, మీరందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిండ్రు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు, తెలంగాణకు తెలియని విషయాలు చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఉన్నది. మిత్రులారా, కొన్ని నిజాలు వెన్నులో చలి పుట్టిస్తాయి,
కొన్నిసార్లు నిశ్శబ్దం కలవరం తీసుకొస్తుంది, కలవర పరుస్తుంది మిత్రులారా. సోషల్ మీడియాలో తన ఫోటోలు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంచనా ఆరోపించారు. ఈ మేరకు పలు ఫోటోలను జత చేస్తూ ఎల్బీ నగర్ సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శ్మశాన వాటికలను ప్రైవేటీకరణ చేసి బ్యాగారి కులస్తులకు అన్యాయం చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు బి చెన్నయ్య ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాల బ్యాగరీలు మహాధర్న చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు చెన్నయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి శ్మశాన వాటికలను ప్రైవేట్ వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని బ్యాకరీలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు విధులు నిర్వహించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందుకు శ్మశాన వాటికలను ప్రైవేటు ఏజెన్సీలకు కాంట్రాక్టర్లకు అప్పగించకుండా శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆయన కోరారు. బ్యాగరీ కుల వృత్తిపై జీవనం కొనసాగిస్తున్న తమ వృత్తిని ప్రైవేటీకరించడం ఎంతవరకు న్యాయమని గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల మాలా బ్యాగరీ వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు మాన్య శ్రీధర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాలా బ్యాగరీ వృత్తిదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆరోగ్య బీమా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనాడు కాంట్రాక్టులు చేతులకు పోయింది, దానివల్ల మా జీవితాలు రోడ్డున పడిపోతున్నాయి. మేము మా మాల బ్యాగరీ వృత్తి అడ్డ మీద కూలీల పరిస్థితి ఏర్పడుతుంది. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మేము బిచ్చగాళ్ళ పరిస్థితి చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో. మేము ఎవరిని మేము ఒత్తిడి తెస్తలేము. మా డిమాండ్లను అడుగుతున్నాము, 8 డిమాండ్లు చేసినాము. మేము గవర్నమెంట్ నుంచి ఒకటే అడుగుతున్నాము, మాకు ఆ గుర్తింపు కార్డులు ఇవ్వండి అయ్యా. మాకు ఎంఆర్ఓ ధోరణాన్ని ఒక మున్సిపల్ నుంచి అయినా కానీ ఒక కలెక్టర్ ధోరణి గుర్తింపు కార్డులు ఇవ్వరి. మాకు ఒక ఆరోగ్య బీమా మరియు ఈరోజు మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను ఈరోజు బ్యాగరీ సంఘం చాలా ప్రభుత్వం గుర్తింపు అనేది లేదు బ్యాగరీ సంఘానికి. ఎందుకంటే అన్ని సంఘాలకు అన్ని కులాలకు గుర్తింపు ఇస్తుంది ఈ ప్రభుత్వం. బ్యాగరులకు వాళ్ళు 24 గంటలు కూడా చేస్తారు పని, ఆ బ్యాగరులకు గుర్తింపు లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు అయినా కూడా వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి దానం చేసిండ్రు. దేశ సంపదను అధానికి అమ్ముతున్న మోడీ సర్కార్కు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ బీజేపీ హఠావో దేశ్ బచావో పాదయాత్రను చేపట్టింది. మోడీ నాయకత్వంలో చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిపిఐ నేతలు మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమ పాలనకు తూట్లు పడిచిన నరేంద్ర మోడీ పాలనకు దేశ ప్రజలు చరమగీతం పాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి విఎస్ బోసు పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో బీజేపీ హఠావో దేశ్ బచావో పాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం గత 9 ఏళ్లలో హిందూ ముస్లింల మధ్య విభజన తీసుకువచ్చిందని మండిపడ్డారు. అడుగడుగున అభివృద్ధికి ఆటంకపరుస్తూ మత రాజకీయాలను తీసుకొస్తున్నారని బోసు విమర్శించారు. గత 9 సంవత్సరాలుగా ఈ దేశానికి నరేంద్ర మోడీ ఏం చేసిండంటే హిందూ ముస్లింల మధ్య విభజన దేవడం, ధరలు పెంచడం అనేటటువంటి జరిగింది. ప్రభుత్వ ఆస్తులంతా కూడా ఆదాని అమ్మాని లాంటి వాళ్ళకి అమ్ముతున్నాడు తప్ప ఈ నరేంద్ర మోడీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి పని ఏమాత్రం చేయలేదు. చేస్తున్నది ఎవరికంటే ఆదాని సంపదను ఎట్లా పెంచాలనేటటువంటి ఆలోచన తప్ప, తనకున్నటువంటి ఈడీ సిబిఐ ఐటీ ద్వారా ఎవరైనా మోడీకి వ్యతిరేకంగా గలం విప్పితే వాళ్ళ పైన కేసులు పెట్టడం, జైల్లోకి పెట్టడం తప్ప మరొకటి లేదు. నరేంద్ర మోడీ దేశంలో ఉంటే ప్రజలు లాభం జరగదు, ప్రజా సంక్షేమాలన్నీ కూడా నాశనం చేస్తున్నాడు. కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ పరిపాలనకు అంతం పలకాలని భారత కమ్యూనిస్టు పార్టీ అంబేద్కర్ గారు పుట్టినటువంటి 14వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు కూడా ఇంటింటికి ప్రచారయాత్ర జరిపి ప్రజలను చైతన్యం చేయాలని నిర్ణయం చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. మోడీ గారు కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ సర్దార్ నగర్ లోని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ డెలిగేట్ మెంబర్ గొట్టిముక్కల వెంకటరావు ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా హిందూ ముస్లింలు పండుగలు కలిపి చేసుకుంటూ ముందుకు సాగుతూ హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అంటూ కలిసిమెలిసి ఉంటారని నేతలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు.
ఇలాగే ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనారిటీ ప్రెసిడెంట్ టీపీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ నాగార్జున టీపీసీసీ జనరల్ సెక్రటరీ కిరణ్ రెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు నేను చెప్తున్నాను మరి మా జిల్లా అధ్యక్షులు కూడా మా రేవంత్ రెడ్డి అన్నకు మా టీసీసీ ప్రెసిడెంట్ గారికి దృష్టిసుకెళ్తాడు తప్పనిసరి ఈ రోడ్డు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పనిసరి దాన్ని మేము పట్టించుకొని రోడ్డు ఇంతకుముందే మేము చెప్పడం జరిగింది తప్పనిసరి ఆ రోడ్డు మా ఆధ్వర్యంలో జరుగుతుంది మేము ఇచ్చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ స్థానిక యువతకే కానీ స్థానిక బస్తీ పెద్దలు కానీ అందరికీ నాకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు మిగతా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మా ఇంకో వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ గారు ఇక్కడ ఉన్న సోదరులందరికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక నాయకులు ఆధ్వర్యంలో మంగళరావు అన్న మిగతా సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అన్ని మతాలని తీసుకెళ్లే పార్టీ కాంగ్రెస్ పార్టీ కోశాయి కూడా అగ్ని ప్రమాదంలో మరణించిన నరేష్ కుటుంబానికి అండగా ఉంటానంటూ భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు తన పిఏ ద్వారా సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఉన్న నరేష్ తండ్రికి 1,00,000 రూపాయలను అందించారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మంత్రి సబిత ఇందర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మహేశ్వర నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ ముద్ద పవన్ కుమార్ ఖండించారు వ్యక్తిగత విమర్శలకు దిగితే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు అభివృద్ధి గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదన్నారు అభివృద్ధి చూపిస్తే గుండు కొట్టించుకుంటున్నా రాఘవేందర్ రెడ్డి ఆ పని చేయడానికి రెడీగా ఉండాలని హెచ్చరించారు ఎన్ని విమర్శలు చేసినా రానున్న ఎన్నికల్లో మహేశ్వర నియోజకవర్గంలో మంత్రి సబితా ఇందర్ రెడ్డి విజయం ఖాయమని ముద్దా పవన్ అన్నారు అసలు నీ స్థాయి ఏంద్రా ఇంకోటి ఏంద్రా నువ్వు ఏదో సాగు గురించి మాట్లాడుతున్నావు ఇంకోసారి ఇంక నువ్వు సాగు గురించి మాట్లాడితే నేను నాలుగో వస్తా ఏంద్రా మేము మేమడం అభిమానం రా మేము ఏదో చూసి వస్తలే అభిమానంతో ఉంటాం మేము అభిమానం ఉంచి మేము ప్రాణం కోసుకుంటాం నువ్వు ఇంకోసారి ఇంక మేడం నీ సాగుకి ఇవన్నామంటే మాత్రం ఆడనే నీ నాలుగో వచ్చి పాడేస్తాం ముందే చెప్తున్నా రాఘవేందర్ ఏమా నువ్వు నార్మల్ మాట్లాడేమాందర్ గురించి మాట్లాడు పర్సనల్ విషయాలు మాట్లాడామంటే మేము కూడా పర్సనల్ గా తీసుకున్నాం అంటే మళ్ళీ నువ్వు ఏడుంటావు చూసుకో గంగా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేకంగా వందే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభమైంది సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రైన్ మొదట పూరికి వెళ్తుంది అక్కడి నుంచి కాశీకి బయలుదేరుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ విఆర్ఏ హక్కులు సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో విఆర్ఏలకు పదోన్నతలు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్ 5 నెలల గడుస్తున్న ఆ ఊసే ఒత్తడం లేదని విఆర్ఏ హక్కుల సాధన సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు తమ హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23,000 మంది విఆర్ఏలను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హక్కుల సాధన సమితి చైర్మన్ విజయ్ అన్నారు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జీవోను విడుదల చేసి విఆర్ఏలను ఆదుకోవాలని కోరారు హామీలు ఇచ్చి హామీలాగే అయిపోయినాయి తక్షణమే ఆయన ఏదైతే ఒప్పుకున్నాడో పే స్కేల్ కానీ ప్రమోషన్స్ కానీ